శివఘాట్ గండ గ్రామంలో కోటిలింగాల దేవస్థానం శివరాత్రి పర్వదినాన్న భక్తులతో పోటెత్తింది. ఈ శివాలయం గత 200 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం అని ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. భక్తుల కోరికలు తీరుతుండగాని ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తుల తాకిడి పెరుగుతుందని, అందుకే ప్రతి సంవత్సరం భక్తుల సౌకర్యార్థం వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మహాశివుడు ప్రతి ఒక్కరి కోరికలను తీరుస్తారని జనం నమ్ముతున్నారు. కోటిలింగాల దేవస్థానానికి సంబంధించి ఆదిలాబాద్ చుట్టుపక్కల మండలాల గ్రామాల ప్రజలు, భక్తులు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తున్నట్లు తెలియజేశారు. శివరాత్రి పర్వదినాన్న శివ కళ్యాణం, హోమం, ప్రత్యేక పూజలు, భోజన కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆలయ కమిటీ సభ్యులు వైద్య రమేష్, మధుకర్ తెలియజేశారు. ఈరోజు మనం ఆదిలాబాద్ రూరల్ మండలకు సంబంధించి శివఘాట్ తమట గ్రామంలో ఉన్నాము. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చాలా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ కిటకిటలాడుతూ ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి వివరాలు, అదేవిధంగా దీని చరిత్ర ఏంటి అనేది ఇక్కడ మనకు పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంత మహాపుణ్యక్షేత్రమైనటువంటి శివఘాట్లో కోటి లింగాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలా, ఆదిలాబాద్ సంబంధించి డెవలప్ అయ్యే సిద్ధంగా ఉంది కాబట్టి బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పేసి దేవస్థానం వాళ్ళు కోరుతా ఉన్నారు. ఆ విధంగా కూడా ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకించి గవర్నమెంట్ దీన్ని శ్రద్ధ తీసుకొని దీనికి డెవలప్ చేసి బాగుంటుందని మేము ప్రత్యేకించి కంపా విలేజ్ కానీ, చూగా విలేజ్ కానీ, అబ్బల విలేజ్ కానీ, కంపా విలేజ్ కానీ, ఇక్కడ తిరుగుణ విలేజ్ వాళ్ళు కోరుతున్నాము. ప్రత్యేకించి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ప్రత్యేకించి చర్య తీసుకొని దీనికి చేస్తుంది ఇంకా బాగా డెవలప్ అయితే ప్రజలకు అక్షరా భక్తులకు సౌకర్యం గురించి కొంచెం కానీ, దీని గురించి మనకు అన్నదానం గురించి కానీ, దీనికి డెవలప్మెంట్ కానీ, జాగ గురించి కానీ, హాల్ గురించి కానీ, గోదాము గురించి కానీ చేయాలని కోరుకుంటున్నాను. మహాశివరాత్రి సందర్భంగా కోటి లింగాలు తెలిసిన శివుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా మహాశివరాత్రి పూజలు, అన్నదానం మరియు భజనలు ఇక్కడ నిర్వహించబడతాయి. ఇక్కడ విశేషత మనం ఎక్కడ ఏం ముక్కున్నా కానీ కంపల్సరీ పిల్ల పాపలు చల్లగా ఉండాలా, శివుని దయ వల్ల 100% ఇక్కడ మేము అనుకున్న కోరిక ఇక్కడ నెరవేరుస్తుంది. ఇక్కడ ఒక ప్రాధాన్యత ప్రజలందరికీ, భక్తులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అంత సంతోషంగా ఉండాలని ఉన్నాయి అనుకున్నట్టు కావాలా. కోటిలింగాలకు